నమస్తే కేసీసీ న్యూస్ కు స్వాగతం నేను విజయ ముందుగా హెడ్లైన్స్ ఎస్సీ ఎస్టీలను వేదికకు కొచ్చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టీకరణ సచివాలయం వెల్నెస్ సెంటర్ భవన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పిలుపు గరంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు జగన్నాథపురం వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించిన జేసిజి రాజకుమారి ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో ఎస్సీ ఎస్టీలను వేధింపుల గురిచేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు కాకినాడ కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అజ్మీ జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి రాజమహేంద్రవరం అమలాపురం సబ్ కలెక్టర్లు అనుపమ అంజలి హిమాన్షు కౌశిక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేయడమే కాకుండా వేధింపులకు గురిచేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి దళితులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన తెలిపారు అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చేయితను అందించి వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు అదేవిధంగా దోషులను చట్టపరంగా శిక్షించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు తూర్పుగోదావరి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత స్పష్టంగా పోలీస్ అధికారులకు కానీ అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి కానీ స్పష్టంగా సూచన చేయడం జరిగింది ఎక్కడా కూడా దళితుల పట్ల అత్యాచారాలు కానీ సంఘటనలు జరగకూడదు జరిగిన వెంటనే సత్వరమే వారికి భరోసా కలిగే విధంగా సత్వర న్యాయం జరిగే విధంగా ఎవరైతే బాధితుల పక్షాన ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరం కూడా కఠినార్తి కఠినంగా శిక్షించాలి ఆ శిక్షించే చర్యల వల్లే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పూనుకోవాలంటేనే భయపడే విధంగా చర్యలు ఉండాలని స్పష్టంగా ఆదేశించారు అంతేకాదు గతంలో గత 5 సంవత్సరాల్లో ఈ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడా సమావేశాలు లేవు ఉదాహరణకు జిల్లాలోనే అతి ప్రధానమైనటువంటి డీడీఆర్సీనే 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు అత్యంత దురదృష్టకరం అదేవిధంగా ఈ ఎస్సీ అట్రాసిటీల మీద తీసుకున్న చర్యల మీద కూడా ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు కేవలం కంటి తురుపు చర్యగా సంవత్సరానికి ఒక సమావేశం చొప్పున ఏర్పాటు చేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు 18 నెలల కాలంలో దాదాపు 9 నెలల పాటు కోవిడ్ ఉన్నప్పుడు కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాం ఈ రోజు మనం నిర్వహించుకున్న అప్పటికే దాదాపు ఇది 4వ సమావేశం ఈ యొక్క విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి ప్రతి జిల్లా కలెక్టర్ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంలో జరిగింది ఈ సమావేశంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఏ రామేశ్వరరావు పిఎస్ఎన్ మూర్తి బి కృష్ణవేణి నక్క చుట్టిబాబు కె చిన్నబాబు జంగా బాబురావు తదితర సభ్యులు పలు అంశాలపై సమావేశం దృష్టికి తీసుకునిరాగా మంత్రి విశ్వరూప్ పరిష్కారం నిమిత్తం ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు సాంఘిక సంక్షేమ శాఖ జేడి జె రంగలక్ష్మీదేవి సంబంధిత శాఖల అధికారులు న్యాయవాదులు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు